అస్మత్ గురి భ్యోనమ భగవద్బంధులారా మీరందరూ కూడా శాస్త్రంలో ఒక పెద్దల్ని గుర్తుపెట్టుకుంటారు విద్యారణ్యుల వారని చెప్పి అంటే విజయనగర సామ్రాజ్య స్థాపన చేసిన మహానుభావులు ఆయన సమయంలోనే ఒక ముగ్గురు ఇతర పెద్దలు ఉండేవారు వేరే వేరే సాంప్రదాయాలు వాళ్ళల్లో ఒకరు వేదాంత దేశకులు అని చెప్పి ఆయన ఆ మహానుభావులు ఎన్నో అద్భుతమైన గ్రంథాలు రాశారు ఆయన చాలా దాంట్లో ఒక తోట స్వామి మీద ఒక అద్భుతమైన గద్య రాసి అంటే ఒక ఇరవై ముప్పై పేరాగ్రాములు ఒకటే వాక్యంలో ఉంటుంది అలా రాసి దాంట్లో ఒక చిన్న వాక్యం పెట్టారు ఆయన ఆ వాక్యం గొప్పతనం ఏమిటో తెలిసిన మీకు ఏదైనా ఆస్తి తగాదాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ అంటే దీని ఏమంటారు రాజకార్యమున కార్యసిద్ధి రాజద్వారమున కార్యసిద్ధి అంటారు ఇలాంటివి ఉన్నాయనుకోండి ఈ ఒక్క వాక్యాన్ని మీరు కనీసం ఐదు వందల ఒకటి సార్లు చదవాలి రోజు చదవండి నైవేద్యం కాస్త పానకం వడపప్పు అంతే లేదు పొడి మీ ఇష్టం ఇచ్చినా సరే లేదు పాలు తేనె కలిపెట్టండి ఇది ఏమిటంటే రామచంద్ర స్వామికి సంబంధించి ఒక వాక్యం ఎంచేతంటే చేతికొచ్చింది రాజ్యము పొద్దున్న నాన్న నీకు పట్టాభిషేకం అన్నాడు సాయంకాలం తిరగకుండా నీకు జనవాసం కాదు వనవాసం అన్నాడు బయటికి వెళ్ళాడు పద్మనిషి చూడండి పద్ తిరిగి వచ్చాడు వచ్చి కష్టపడ్డాడు చివరికి కనే సమయం వచ్చేసరికి ఎవడో అన్నమాటకి భార్యను పోగొట్టుకోగలిగాడు కానీ రాముడు రాజ్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు రామో రాజ్యం ఉపాసిత్వం అంటాడు వాల్మీకి రాజ్యాన్ని పరిపాలించలేట ఉపాసన చేసే అట్ట అందుకని ఆయన గురించి చెప్పిన మాట చూడండి ఓం ఉపశిక్షిత ఆత్మన ఉపాసిత లోకాయ నమహ హాయిగా ఉంది వాక్యం మళ్ళీ ఓం ఉపశిక్షిత ఆత్మన ఉపాసిత లోకాయ నమహ రాముడికి గొప్పతనం ఏమిటో తెలుసా తన అందరి మాటలు విన్నట్టుగానే ఉంటాడు కాంతం చేసేదే చేస్తాడు చేయిస్తాడు కృష్ణుడేవి తననేసి అనేసి తనే మాట తప్పుతుంటాడు అప్పుడు సరదాగా గోయిల్లాగా కానీ రాముడు అలాంటి వాడు చాలా గడుచువాడు పాపం పెద్ద ఆయన ఏం చేత ఉపశిక్షిత ఆత్మన అన్నీ తెలుసున్నవాడు ఆత్మని మనస్సుని తన స్వాధీనంలో పెట్టుకున్నవాడు ఉపశిక్షిత ఆత్మన అంతేకాదు ఉపాసిత లోకాయ నమహ మొత్తం లోకాల్లో వాళ్ళంతా అతని దండం పెట్టారే విభీషణులు వస్తే తీసుకోవాలా వద్దా అని చెప్పి మన భాషలో క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు చివరికి అందరూ చెప్పిన చెప్పినాకా ఉండి లేదు నేను ఇంతమంది రమ్మందాం అనుకున్నాను అంటాడు పెద్ద మనిషి ఎంత తమాషా అండి అదే అనమాట తను నచ్చిన వాక్యం పెట్టుకుంటాడు స్థిరంగా ఉంటాడు ఎన్ని కష్టాలు వచ్చినా మాటలోంచి పక్కకి వెళ్ళడు దానివల్ల ఏమిటి ఎవరైతే ఎదురు తిరిగారో ఎవరైతే తనని కష్టపెట్టారో అలాంటి వాళ్ళంతా మందర అడవికి పంపించిన మహాతల్లి పద్నాలుగేళ్ళు తిండి తిప్పలు మాని ఒంటరిగా ఏడ్చింది అయోధ్య నగరంలో రాముడు వచ్చి తల్లి కష్టపడకమ్మా నేను వచ్చాను అంటాడు అలాగే ఉపశిక్షిత ఆత్మనః ఉపాసిత లోకాయ నమ లోకాలని ఈయన ఉపాసన చేశాడు లోకములు ఈయన్ని గౌరవించాయి అందుకనే ఎక్కడెక్కడ దేవతలు కిందకి దిగొచ్చారు స్వామి కోసం ఇది అద్భుతమైన మంత్రము రాజవ్యవహారాలు తగిలి రాజద్వారమున సుఖ కార్య సిద్ధి ఇది దీనికి మీకు మంచి ఫలితం లభిస్తుంది చెప్పాను కదా చక్కగా పాలు లేదా వడపప్పు పానకం ఇది మీ ఇష్టమండి ఏది ఉంటే మీ శక్తి మేరకు చేయండి ఇది ఓం ఉపశిక్షిత ఆత్మన ఉపాసిత లోకాయ నమ ఒక్క సూచన చేస్తాను మీరేమనుకోకండి కొన్ని కొన్ని చోట్ల చాలా తేలికగా ఉండే మంత్రాలు వినగానే ఒక కనీసం ఒక ముప్పై శాతం మంది ప్రయోజనం ఉంటుందా అనిపిస్తుంది కానీ మిరియపు గింజ చాలా చిన్నదే ఉంటుంది పన్ను అంత పెద్దది ఉంటుంది పంటి కింద పడితే చూడని ఇబ్బంది ఎంత అవుతుందని బాబా ఎంత జాగ్రత్త చూసుకోండి బాబు అలాగే దుమ్ము కణం కూడా చాలా చిన్నదే ఉంటుంది కంటి లోపల పడితే మంత్రాలు కూడా శ్రద్ధగా వాటి మీద విశ్వాసం అట్టే పెట్టండి అవి బాధించవు మిమ్మల్ని మీకు క్షేమాన్ని కలిగిస్తాయి అని చెప్తూ మరో మంత్రం దగ్గరికి మళ్ళీ పెడదాం మనం అంతవరకు స్వస్తి ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్